తలతలా మెరిసేవి, అందంగా ఉండేవి. వాటిని మీరు వివాహ వేడుకల్లో ఎక్కువగా చూస్తారు. వాటి ప్రకాశానికి అందరూ మంత్రముగ్ధులవుతారు. మేము దేని గురించి మాట్లాడుతున్నామో మీకు అర్థమవుతుందా? అవును, వజ్రాల గురించి. డైమండ్, మన ప్రియమైన వారికి ప్రపోజ్ చేసేందుకైనా బహుమతి ఇచ్చేందుకైనా డైమండ్ అయితే బాగుంటుందని అనుకుంటాం. కానీ ఆ ఖనిజం యొక్క ఖరీదు మాత్రం సామాన్యుడికి అందనంత దూరంలో ఉంటుంది. అయితే ఇప్పుడు ఒక డైమండ్ని పొందడం అనేది పెద్ద విషయమేమీ కాదు. కొంత మొత్తంతో పొదుపు చేసిన డబ్బుతో కూడా ఇప్పుడు డైమండ్తో చేసిన చిన్న చిన్న వస్తువులను కొనగలిగే పరిస్థితి వచ్చేసింది. ఎలా అంటారా? ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ద్వారా. అంటే సహజంగా భూమిలో నుండి వెలికి తీసిన వజ్రాలు ఎలాగైతే ఉంటాయో, ఈ ల్యాబ్లో కృత్రిమంగా తయారు చేసిన డైమండ్స్ కూడా అంతే దృఢంగా, అంతే ప్రకాశవంతంగానూ ఉంటాయి. క్వాలిటీ విషయంలో కూడా ఏమాత్రం తేడా రాదు. పైగా వీటి ధర కూడా చాలా చౌకగా అందరికీ అందుబాటులో ఉంటాయి. కానీ చాలామందికి ఈ ల్యాబ్లో తయారైన డైమండ్స్ పైన అనేక అపోహలు, అనుమానాలు ఉంటాయి. అది కూడా కరెక్టే. అంత తక్కువ ఖరీదులో డైమండ్ దొరుకుతుంది అంటే మొదట కలిగేది అనుమానమే. అసలు ఇది ఎంతవరకు నిజమో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ల్యాబ్ గ్రోన్ డైమండ్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కల్చర్డ్ డైమండ్స్, మ్యాన్మేడ్ డైమండ్స్, ఇంకా సింథటిక్ డైమండ్స్, ఇలా మరెన్నో ఉన్నాయి. ఏది ఏమైనా ఈ రకమైన వజ్రాలు డైమండ్ ఇండస్ట్రీలోనే అలజడిని సృష్టించాయి. అదే సమయంలో అనేక ప్రశ్నలను లేవనెత్తాయి. అయితే మనం దాని గురించి లోతుగా పరిశోధించే ముందు అసలు వజ్రాలను ల్యాబ్లో ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. ల్యాబ్ డైమండ్స్ని అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి అచ్చంగా భూమిలో దొరికేటువంటి డైమండ్స్ మాదిరిగానే రసాయనికంగా, భౌతికంగా మరియు కంటికి ఇంపుగా కనపడేలా రూపొందిస్తారు. ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా లేవనెత్తే మరో ప్రశ్న, ఈ వజ్రాలు నిజమైనవేనా అని. ఈ ప్రశ్నకు మేమిచ్చే సింపుల్ ఆన్సర్ ఏంటంటే, అవును, ఖచ్చితంగా ఇవి నిజమైనవే. ఎలా అనేది ఎప్పుడు వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. వజ్రాన్ని భూమి నుండి తవ్వబడిన లేదా ప్రయోగశాలలో తయారు చేయబడిన రెండిటిలోనూ ఉండేది ఒకే రకమైన కార్బన్ పదార్థం కనుక అవి రెండు సమాన విలువను కలిగి ఉంటాయని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ స్పష్టతనిచ్చింది. అంటే దీని అర్థం, భూమి నుండి తీసిన వజ్రానికి ఎలాగైతే 2.42 రిఫ్రాక్టివ్ ఇండెక్స్, 0.044 కఠినత్వంతో 3.52 సాంద్రత కలిగి ఉంటుందో, ల్యాబ్లో తయారైన వజ్రానికి కూడా అవే లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి డైమండ్ అనేది భూమిలో దొరికిన, ల్యాబ్లో తయారు చేయబడిన, దాని విలువ ఒక్కటే. మరి రెండు ఒకే లక్షణాన్ని కలిగి ఉన్నప్పుడు ఆల్రెడీ వజ్రం భూమిలో లభిస్తుంటే ఇక ల్యాబ్లో తయారు చేయడం ఎందుకు? ఎందుకంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భూమి నుండి వెలికి తీసిన వజ్రానికైతే పాలిష్ పెట్టి మెరుగులు దిద్ది అందంగా కట్ చేయాలి. కానీ ల్యాబ్లో తయారైన వజ్రానికి ఇవేమీ అవసరం లేదు. వాటిని తయారు చేసే సమయంలోనే అందమైన ఆకృతిలోకి తీసుకొస్తారు. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే, చాలా వరకు డైమండ్ మైన్స్ అనేవి ఇల్లీగల్ వేలోనే రన్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకు, ఈ డైమండ్ మైనింగ్లో బాలకార్మికులను చేర్చుకోవడం, నైతిక విలువలు పాటించకపోవడం, మానవ హక్కులను ఉల్లంఘించడం, ఇంకా సాయుధ పోరాటాలకు అవసరమయ్యే నిధుల కోసం డైమండ్స్ని ఉపయోగిస్తారు. ఇక ఒక డైమండ్ తయారయ్యేందుకు ఎంతటి రక్తపాతం ఉంటుంది కనుక అదే ల్యాబ్ డైమండ్స్ని ఎంచుకుంటే మన్నుకి హాని కలగదు, కాబట్టి మీకు కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. డైమండ్ మైనింగ్ వల్ల పర్యావరణంపై విపరీతమైన ప్రభావం చూపుతుంది. ఒక్క క్యారెట్ వజ్రాన్ని కనుగొనేందుకు దాదాపు 880 టన్ను బరువు గల మట్టిని జల్లెడ పట్టాలి. ఒక్కోసారి అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ఈ ల్యాబ్ టెక్నాలజీతో ఎటువంటి విధ్వంసం లేకుండా వజ్రాలను పొందవచ్చు. ల్యాబ్ డైమండ్ అయితే మీ బడ్జెట్కు తగ్గట్టుగా తక్కువ ధరకే అధిక మొత్తంలోనూ లేక నాణ్యతతో కూడిన వజ్రాన్ని కొనగలుగుతారు. ఇది మైనింగ్ చేసిన డైమండ్ కంటే 40% చౌకగా లభిస్తుంది. అంతేకాదు, ల్యాబ్లో వజ్రాలను తయారు చేసే ప్రాసెస్ని మరింత డెవలప్ చేస్తుండడంతో రెండు రకాల వజ్రాల మధ్య ధరలో కూడా వ్యత్యాసం పెరుగుతూనే ఉంటుంది. ల్యాబ్ డైమండ్స్ ప్రకృతి నియంత్రిత వాతావరణంలో తయారు చేయబడతాయి. అయితే ప్రతి వజ్రం అచ్చు వేసిన వజ్రాల మాదిరిగానే నాణ్యతలో తేడా ఉంటుంది. కట్
కలర్, క్లారిటీ మరియు క్యారెట్ పరుగును 4C ఉపయోగించి వాటి గ్రేడ్లను నిర్ణయిస్తారు. ల్యాబ్ వజ్రాలైనా తవ్విన వజ్రాలైనా రెండింటికి ఇది వర్తిస్తుంది. భూమిలో వజ్రాలు తయారవ్వడానికి బిలియన్ల సంవత్సరాల సమయం పడుతుంటే, ల్యాబ్లో ఒక డైమండ్ను తయారు చేసేందుకు వెచ్చించే సమయం ఒక నెల కంటే తక్కువ పడుతుంది. ఒక క్యారెట్ తెలుపు రంగు డైమండ్ తయారయ్యేందుకు 2 వారాలకు పైగా సమయం పడుతుంది. అలాగే పసుపు మరియు నీలం వజ్రాలు తయారయ్యేందుకు 5 నుండి 10 రోజుల సమయం పడుతుంది. అయితే మనం ఈ ల్యాబ్ డైమండ్ ఇంకా మైనింగ్ డైమండ్ మధ్య తేడాను గుర్తించగలమా? లేదు. గొప్ప శిక్షణ పొంది ఎంతో అనుభవం సంపాదించిన రత్నాల శాస్త్రవేత్తలకు కూడా వీటి మధ్య తేడాను గుర్తించడం దాదాపుగా అసాధ్యం. ల్యాబ్ డైమండ్స్ని గుర్తించడానికి ప్రత్యేకంగా రూపొందించిన అధునాతన పరికరాలు అవసరం. సాంప్రదాయక పరిశీలనలైన డైమండ్ డిటెక్టర్స్ అయినా 2 రకాల వజ్రాలను ఒకదానికొకటి వేరుగా గుర్తించలేవు. ఎందుకంటే అవి రసాయనికంగాను ఆప్టికల్గాను 2 ఒకేలా ఉంటాయి. ల్యాబ్ డైమండ్స్కి రీసేల్ వాల్యూ ఉంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే, ప్రస్తుతానికి వెలికి తీసిన డైమండ్ విలువతో పోలిస్తే ల్యాబ్ డైమండ్కి అంతే ధర పలుకకపోవచ్చు. కానీ మార్కెట్లో ముందు ముందు ఈ ల్యాబ్ డైమండ్కి కూడా గట్టి డిమాండ్ ఏర్పడుతుంది. ఎందుకంటే ఆభరణాల విషయంలో పెట్టుబడి తక్కువైనప్పుడే కొనుగోలు విలువ ఎక్కువవుతుంది. కాబట్టి ల్యాబ్ డైమండ్కి కూడా రీసేల్ వాల్యూ ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే ఏ సందర్భంలోనైనా వజ్రాలకు మార్కెట్ ధరలో డైనమిక్ హెచ్చుతగ్గులు ఉండవు. కనుక మీరు పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే, వజ్రాలు ల్యాబ్లో పెరిగినా లేదా సహజంగా తవ్వబడినా అవి గొప్ప ఎంపిక కాదు. కానీ జ్ఞాపకాలు, మధుర క్షణాలు, ప్రేమ ఇంకా ఆరాధన వంటి విషయానికి వస్తే డైమండ్స్ సరైన ఎంపిక. దట్స్ ఇట్. ఈ వీడియోపై మీ ఫీడ్బ్యాక్ను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. And don't forget to like and subscribe. Team Vault of Vox signing off.